కథనే అసలైన హీరో అన్నది ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అభిప్రాయం అదే తీరున చిత్రసీమలో సాగారు పూర్ణచంద్రరావు లక్ష్మీ ప్రొడక్షన్స్ శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ బాబు ఆర్ట్స్ వంటి బ్యానర్స్ పై పూర్ణచంద్రరావు చిత్రాలు నిర్మించారు కృష్ణ విజయ నిర్మల జంటగా అపాయంలో ఉపాయం సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెట్టిన పూర్ణచంద్రరావు తనకు నచ్చిన కథలతో ముందుకు పయనించారు కథలే స్టార్స్ని తయారు చేస్తాయని ఆయన విశ్వసించేవారు అందులో భాగంగానే నాటి మేటి నర్తకి విజయలలితతో రౌడీ రాణి చిత్రం నిర్మించారు అంతటితో ఆగకుండా సాహసించి ఎదురుగా మహానటుడు ఎన్టీఆర్ రెండొందలవ చిత్రం కోడలిదిని కాపురం వస్తున్నా ఆ సినిమాతో పాటే తన రౌడీ రాణిని విడుదల చేశారు రౌడీ రాణి సైతం మంచి విజయం సాధించి పూర్ణచంద్రరావుకు లాభాలు చూపింది రౌడీ రాణి విజయం తరువాత నాటి బాలనటుడు మాస్టర్ రాము ప్రధాన పాత్రలో పాపం పసివాడు తెరకెక్కించారు పూర్ణచంద్రరావు రంగుల్లో రూపొందిన పాపం పసివాడు కూడా సక్సెస్ రూట్లో సాగింది ఈ సినిమా కోసం ఆ రోజుల్లోనే హెలికాప్టర్ ఉపయోగించి కరపత్రాలు పంచుతూ వినూత్నంగా ప్రచారం చేశారు పూర్ణచంద్రరావు మురళీమోహన్ తొలి చిత్రం జగమే మాయ నిర్మాణంలోనూ పూర్ణచంద్రరావు పంచుకున్నారు ఆపై శోభన్ శోభన్బాతో ఇల్లాలు ఇల్లాలు ప్రియురాలు ముగ్గురు మొనగాలు వంటి చిత్రాలు నిర్మించారు పూర్ణచంద్రరావు కమలహాసన్తో అమరప్రేమ చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు తీశారు హిందీలో అందా కానూన్తో తో రజనీకాంత్ను పరిచయం చేశారు అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తి జితేంద్ర వంటి హిందీ హీరోలతో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు అమితాబ్ బచ్చన్తో ఆక్రి రాస్తా తీసి అలరించారు దాదాపు తొమ్మిది భాషల్లో అట్టూరి పూర్ణచంద్రరావు చిత్ర నిర్మాణం సాగించారు రవితేజతో వెంకీ శివాజీతో మిస్టర్ అండ్ మిసెస్ కృష్ణమూర్తి ఉదయకిరణ్తో అవునన్నా కాదన్న సినిమాలు నిర్మించారు ఆ తరువాత చిత్ర నిర్మాణానికి దూరంగా జరిగారు పూర్ణచంద్రరావు ప్రస్తుతం కూర్గులో ఓ రిసార్ట్ వరల్డ్ నిర్మాణంలో బిజీగా ఉన్నారు పూర్ణచంద్రరావు ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం